సభ ఛాత్ర మేరా ప్రణమ్ ఆ సభకు హిందీ క్లాస్ కే ఆ కక్షాకి పాచవా పాఠ ధరతీకి ఆంఖే పాఠ పడేగే ఈరోజు మనము ధరతికి ఆంఖే పాఠం గురించి చదువుకుందాము తెలుసుకుందాము బహుత్ పురాణీ బాతే చాలా పురాత పురాతన కాలం మాట అంటే చాలా రోజుల క్రితం మాట రాజుల కాలంలో జరిగిన సంఘటన ఏక్ రాజాథా ఒక రాజు ఉండెను వహ నిత్య నయే సప్నే దేక్తా ఆ రాజు ప్రతిరోజు నిత్యం అంటే ప్రతిరోజు నయే సప్న దిక్త అంటే కొత్త కొత్త కళలను కనేవాడు మనం కూడా ప్రతిరోజు కళలను కంటాం కదా అదే విధంగా రాజుగారు కూడా ప్రతిరోజు కొత్త కొత్త కళలను కనేవారు ఉన్ పూరా కర్ణికెలియే ఉన్ హే పూరా కర్నేకా ప్రయాస్కర్త ఏవైతే రాజు రాత్రిపూట కళలు కనేవాడో ఆ కళలను పూర్తి చేయడం కోసం చాలా ప్రయత్నం చేసేవాడు ప్రయాస్ అంటే ప్రయత్నం చేసేవాడు దర్బార్కే గుని ఆరు బుద్ధిమాన్ లోగంకో సప్నే సునాత దర్బార్ అంటే సభలు సభ గుణి అంటే గుణవంతులు బుద్ధిమాన్ అంటే తెలివైనవారు సభలో ఉన్నటువంటి గుణవంతులు మరియు తెలివైన వారికి ఇంటెలిజెంట్ పర్సన్స్ అంటారు కదా వారికి రాజుగారికి రాత్రి వచ్చిన కళల గురించి వారికి చెప్పేవాడు ఆ కళలను పూర్తి చేయడం కోసం వారి యొక్క సహాయము తీసుకునేవాడు సప్న కర్ణికెళ్ళి అప్నై ఖజానా కమో కోలిత ఖజానా అంటే మనం ఇప్పుడు మన దగ్గర డబ్బులు దాచిపెట్టుకోవడానికి బీరువాలు ఉన్నాయి కదా అదేవిధంగా రాజుల కాలంలో రాజులు వాళ్ళు సంపాదించిన ధనాన్ని మొత్తము ఒక రూంలో దాచిపెట్టేవారు ఆ దాచిపెట్టిన ధన ఆ ధన ధనమున్న రూమ్నే ధనగారం ధనగారం అని అంటారు సో ఇక ఖజానా అంటే ధనాగారము రాజు కన్న కళలను పూర్తి చేయడం కోసం రాజు దగ్గర ఉన్న ధనాగారాన్ని కూడా మొత్తము మూకొల్లేత అంటే నోరుప్పేసేవాడు అంటే రాజు యొక్క కళలను పూర్తి చేసుకోవడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేవాడానికి రాజు వెనుకే వెనుకాడేవాడు కాదనమాట ఎంత ఎంత డబ్బు అవసరం ఉన్నా వారికి ఆ డబ్బునిచ్చి రాజు యొక్క కళలను పూర్తి చేసుకునేవాడు సఫల్ హోనే పర్వ సమ్మానితకర్త రాజు యొక్క కళలు కళలు అంటే విజయ విజయం సాధించినప్పుడు వారికి అంటే ఎవరు రాజు కళలు కళలు విజయం అవ్వడానికి కారణమైన వాళ్ళు బుద్ధిమంతులే కానీ అంటే గుణవంతులే కానీ ఎవరైనా సరే వారికి చాలా డబ్బు ధనంతో సన్మానించేవాడు అసఫలత పర్ ఉత్సాహ ఉత్సాహపడాత అంటే రాజుగారు విజయం సాధించినప్పుడు వారిని ఏ విధంగా సన్మానించేవాడు అసఫలత అంటే విఫలమైనప్పుడు కూడా నిరాశ చెందేవాడు కాదు కానీ అంటే బ అంటే వాళ్ళని ఉత్సాహపరిచేవాడు అనమాట అంటే విఫలమైనప్పుడు వాళ్ళు నిరాశ పడకుండా వారిని ఉత్సాహపరిచేవాడు అంటే ఎంకరేజ్ చేసేవాడు కమ్యంకు పూరా కరికే దుబారా ప్రయత్నం కర్ ప్రేరిత కర్త ఎప్పుడైతే రాజుకు వచ్చిన కళ విఫలమైందో అప్పుడు వారిని నిరాశపరచకుండా వారు విఫలం విఫలం అవ్వడానికి గల కారణాలను అంటే లో కమ్యం అంటే లోటుబాట్లు లోటుబాట్లని పూర్తి చేయడానికి పూర్తి చేయడానికి వారిని మరొక ఇంకోసారి ప్రయత్నం చేయమని వారిని ప్రోత్సహించేవాడనమాట అంటే ఒకసారి విఫలమైన రెండోసారి ప్రయత్నం చేసే విధంగా వారిని ప్రేరేపించేవాడు రాజాకి వ్యవహరిచే సభీ వస్తే రాజు యొక్క వ్యవహారంతో అందరూ సంతోషంగా ఉన్నారు వ్యవహారం అంటే రాజు చేసే మంచి పనుల వలన ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు వే రాజాకే లే సబ్కుచారితే రాజు మంచి మంచి పనులు చేయడం వల్ల రాజు గురు రాజు కోసము అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎటువంటి ఏ పనులైనా స పనులైనా సహాయం చేయడం కోసం సిద్ధంగా ఉండేవారు ఇసీ కారణం రాజు దిన్ దూని రాజ్ ఉన్నతి కరహత ఈ కారణం వల్ల ఆయన యొక్క రాజ్యము దినదిన అభివృద్ధి చెందుతూ రాజ్యంలోని ప్రజలు సుసంపన్నులై సమృద్ధిగా ఉండేవారు రాజాకేనావు సముద్రమే హజారో దూర్ దూర్జాతి రాజ యొక్క పడవలు సముద్రంలో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేవి అనమాట యశ్ ఫైలాతే అంటే రాజ్య రాజుగారి యొక్క పడవలు సముద్రంలో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేవి మధ్య మధ్యలో వాళ్ళు విశ్రాంతి తీసుకోవడం కోసము స్థావ స్థావరాలను ఏర్పాటు చేసుకునే వాళ్ళు అనమాట ఆ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలతో రాజు చేసే మంచి మంచి పనులు రాజు గురించి గొప్పగా చెప్పుకోవడం వల్ల రాజు యొక్క కీర్తి గురించి చాలా వేల కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించింది నయీ బస్తీయా బనబసాతి ఇలా వీళ్ళు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినప్పుడు మధ్య మధ్యలో స్థా స్థావరాలను ఏర్పరచుకున్నప్పుడు అక్కడ కొత్త బస్తీలు అంటే కొత్త స్ట్రీట్ ఊర్లను అంటారు కదా నగరాలను అలా ఏర్పాటు చేసుకున్నారు వ్యాపారకర్తీ అంటే కొత్త కొత్త నగరాలను ఏర్పాటు చేసుకొని అక్కడ వ్యాపారం చేసేవారు ఇసు ప్రకారం రాజ్య రాజాక రాజు దూర్ దూర్ తక్ గయా ఇలా వీరు కొత్త కొత్త నగరాలను ఏర్పాటు చేసుకొని రాజు యొక్క రాజ్యము చాలా దూర దూరంగా వ్యాపించిపోయింది రాజ్యము బాగా పెద్దగా పెరిగిపోయింది కింద ఇసుకే సాత్సాత్ రాజాకి కఠినయేవి బడిగాయి రాజ్యం పెరగడంతో పాటు రాజుగారికి బాధ్యతలు పెరిగాయి దానివల్ల రాజుగారికి కఠినాయి అంటే అనేక సమస్యలు కూడా పెరిగాయి